నివాసి పట్టణదారుడు భూమిలో అక్రమంగా పంచాయతీ ఆఫీస్ నిర్మాణం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కలివేరు గ్రామాన్ని గోండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ, ఆదివాసీ సేన జిల్లా అధ్యక్షులు ఎలకం రామకృష్ణ, అఖిల భారత మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు ముత్తవరపు జానకిరాములు ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని ఆదివాసీ అయిన ముర్రం రామ్మూర్తి పట్టభూమిలో అక్రమంగా గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని ఆరోపించారు. పట్టదారుడి అనుమతి లేకుండా పంచాయతీ తీర్మానం చేసి ఆదివాసీ పట్టభూమిలో కొంత పంచాయతీ భవన నిర్మాణం ఎలా చేపడతారని సంఘం ప్రతినిధులు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మర్రం రామ్మూర్తి, కుప్ప అజయ్, ఇర్ప భిక్షపతి, తెల్లం సురేష్, ముర్రం రమణ, కుప్ప నాగమణి పాల్గొన్నారు. కలివేరు పంచాయతీలో మరి ఏదైతే ముర్రం రామ్మూర్తి గారి పట్ట భూమిలో మరి ఇక్కడ ఉన్న అధికారులు ఎండో కానీ డిపిఓ కానీ వీళ్ళు మరి ఇక్కడ ఆదివాసీ పట్టభూమిని పరిలో తీసుకోకుండా దౌర్జన్యంగా మరి ఇక్కడ పంచాయతీ ఆఫీసు నిర్మించడం ఈ దుర్మార్గ చర్య. దీని మీద మరి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా పట్టాదానికి ఎలాంటి నోట్స్ ఇవ్వకుండా అతను కొంచెం కాకుండా మరి దౌర్జన్యంగా మరి ఇక్కడ నిర్మించుకుంటున్నారు కాబట్టి దీన్ని మేము అప్పుడుతా ఉన్నాం. తక్షణమే ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఆపి ఏదైతే పట్టాలయంలో కడుతున్న పంచాయతీ అధికారులు దీన్ని పరిశీలించాలని, అలాగనే ఎండో గారు కూడా ఎంఆర్ఓ గారు కూడా మరి ఇక్కడ పట్టాలని కాబట్టి ఇక్కడ అధికారం మరి ఎంఆర్ఓ గారికి ఉంది కాబట్టి ఎంఆర్ఓ గారి దృష్టి కూడా మేము తీసుకెళ్తాము, కలెక్టర్ గారి గురించి తీసుకెళ్తాము కాబట్టి ఇది తక్షణమే నిలుపుదల చేయాలని లేని పక్షంలో మేము దీని మీద న్యాయస్థానం కూడా ఆశ్రయించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఇకనైనా ఈ యొక్క కన్స్ట్రక్షన్ని పంచాయతీ అధికారులు తక్షణమే నిలుపుదల చేసి ప్రజలకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తాం. జై జయ.